వంకాయ చిక్కుడుకాయ చేసుకోవాలండి. ఇలాంటి తెల్లటి వంకాయలు అయితే చాలా బాగుంటాయి. ఇందులో గిజరు ఉండదు, లేతగా ఉంటాయి. ఈ విధంగా మనం చిక్కుడుకాయలు అన్నింటినీ చక్కగా ఇలాగా ఇవి చీల్స్తే కానీ వీటి మధ్యలో కూర్చుందా లేదా అనేది తెలియదు. అందుకని ఇలా విప్పి చూస్తే వీటిలో పుచ్చు తెలుస్తుంది. మనం ఇవాళ రాజీ వండింటి రుచుల్లో వంకాయ చిక్కుడుకాయ కూర చేసుకుంటున్నాం. వంకాయ చిక్కుడుకాయ కూర చేసుకునేటప్పుడు వంకాయలు ఇలాంటి తెల్ల వంకాయలు అయితే చాలా రుచి వస్తుంది ఈ కూరకి. ఇది ఇలాంటి మూడు వంకాయలకి నేను ఒక 50 గ్రాముల ఇవి చిక్కుడుకాయలు తీసుకున్నాను. ఇవి మనం చిక్కుడుకాయలు తెలిసిందే కదా, మనం చీల్చి లోపల మనం ఈ పురుగు పుచ్చిపోవడం అవన్నీ మనం ఇలా వలిస్తే కానీ మనకు తెలీదు. సో ఇవన్నీ ఈ విధంగా బాగు చేసి పెట్టుకున్నాను. సో ఈ వంకాయ చిక్కుడుకాయ కూరలోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పడుతుంది. దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా పసుపు. మనం స్టఫ్ కూరలకి గుత్తి వంకాయ, కాకరకాయ అట్లాంటి వాటిలన్నింటికి కూర పొడి అని చేసుకున్నాం ఆ స్పైసీ పౌడర్స్లో. సో ఆ కూర పొడిలో మనం ఎలాంటి కూరలైనా సరే ఒక 1/2 టేబుల్, మనకి తినే స్పైసీ టేస్ట్ని బట్టి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆ కూర పొడి వేసుకుంటే చాలా మంచి టేస్ట్. అలాగే దీంట్లో కూడా మనం ఇది కొద్దిగా చేస్తున్నాం కనుక 1/2 టేబుల్ స్పూన్ కూర పొడి చాలు. దీనికి కరివేపాకు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఈ విధంగా మనం ఈ వంకాయ చిక్కుడుకాయ కూర ఇవాళ చేసుకుందాం. ఈ చిక్కుడుకాయల్ని మనం ముందుగా లేతగా ఉంటే మైక్రోవేవ్లో ఇవి పెట్టేస్తే ఒక 6 to 7 మినిట్స్ దాకా పెడితే ఇవి ఉడికిపోతాయి. లేదు అంటే మనం ఒక పప్పు అది కనుక ఉడికించుకునేటప్పుడు పైన ఒక పళ్ళెల్లో వేసేసి ఇవి పెట్టుకున్నా కూడా, కుక్కర్లో ఉడికించుకున్నా కూడా సరిపోతుంది. సో మన మైక్రోవేవ్ లేతగా ఉన్నా మైక్రోవేవ్లో పెట్టేసుకోవచ్చు, లేదు అంటే ప్రెషర్ కుక్కర్లో పెట్టుకోవచ్చు. సో వంకాయ అయితే మనం పోపు వేయించుకుని డైరెక్ట్గా పోపులోకి ముక్కలు కట్ చేసుకుని వేసేసుకుని మర్చిపోకుండా నీళ్ల మూత పెట్టుకోవాలి. వంకాయ మగ్గేటప్పుడు మనం నీళ్ళు అది మనం ఎలా చేసుకుందామో చూసుకుందాం. ఈ వంకాయ చిక్కుడుకాయకి తీసుకున్న మనం పోపు అంతా చక్కగా వేగిపోయింది. దీనికి మనం వంకాయలను యాడ్ చేద్దాం. ఈ చక్కగా ఉప్పు వేసి మగ్గిన తర్వాత అప్పుడు మనం ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలు దీనికి కలిపితే కరివేపాకు అది వేసుకుని దించుకునే ముందు ఒక 1/2 టేబుల్ స్పూన్ కూర పొడి వేసుకుని దించుకుందాం. దీన్ని ప్రస్తుతం ఉప్పు వేసేసి నీళ్ల మూత పెడదాం. ఈ వంకాయలు నీళ్ల మూత పెట్టడం వలన చక్కగా తొందరగా మగ్గిపోయాయి. మనం ఈ చిక్కుడుకాయని కూడా ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయల్ని దీనికి కలుపుకున్నాం. ఇది కూడా అంతా కలిసిపోయిన తర్వాత దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ కూర పొడి, కొంచెం కారం, కరివేపాకు వేసుకుని దించేస్తున్నాం. ఇది ఇవాళ మనం చేసుకున్న వంకాయ చిక్కుడుకాయ కూర. చాలా తొందరగా అయిపోతుంది. ఈ తెల్ల వంకాయలు నూనెలో ఉప్పేసి మనం పోపు వేయించుకున్న తర్వాత మగ్గబెట్టేస్తే చాలా తొందరగా మగ్గిపోతాయి. అండ్ వంకాయ చిక్కుడుకాయ కూరకి ఈ తెల్ల వంకాయ చాలా బాగుంటుంది. సో మీరందరూ కూడా ఈ రెసిపీని ఈ కూరపొడితో 1/2 టేబుల్ స్పూన్ కూరపొడితో మీ క్వాంటిటీని బట్టి కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు. సో మీరందరూ కూడా ఇది ఈ రెసిపీని ట్రై చేసి మీ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకుంటారని, ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.